ఎమ్మెల్సీ కవిత లేఖకు సీబీఐ జవాబిచ్చింది. కవితతో 11న సమావేశానికి సీబీఐ అంగీకారం తెలిపింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో 11వ తేదీకి సీబీఐ అంగీకారం తెలిపింది. ఎమ్మెల్సీ కవిత లేఖకు సీబీఐ జవాబిచ్చింది. కవితతో 11న సమావేశానికి సీబీఐ అంగీకారం తెలిపింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో 11వ తేదీకి సీబీఐ అంగీకారం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసులో వివరణ కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సీబీఐ అంగీకరించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ మురళి. అయితే ఈ సిబిఐ కవిత లిక్కర్ కేసుకు సంబంధించి ఇరువురు మధ్య ఒక అంగీకారం అయితే కుదిరిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కవితకు ఇప్పటికే వారు ఒక లేఖ రాశారు, ఎప్పుడు మీరు సమావేశం అవుతారని చెప్పి సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన అనంతరం కవిత ఈ రోజు ఉదయం నుండి తన నివాసంలోనే ఉంటూ వచ్చింది. ఎందుకంటే సిబిఐ అధికారులు ఏమైనా రావచ్చు, కానీ రావచ్చు అనుకో అనుకుంది. కానీ మొత్తం మీద ఈమెయిల్ ద్వారా కవిత ఒక సమాచారం అయితే 11 తారీఖున నేను అందుబాటులో ఉంటాను, అప్పుడు మీరు విచారించుకోవచ్చు అని చెప్పి సిబిఐ వారికి అయితే ఒక లేఖ రాయడంతో సిబిఐ వారు కూడా మొత్తం కవిత ఇచ్చిన 4 తేదీలు ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే 11, 12, 14, 15వ తేదీల్లో మీరు ఎప్పుడు వచ్చినా నేను మీ విచారణకు సహకరిస్తానని చెప్పి కవిత సిబిఐకి తెలిపింది. అయితే సిబిఐ వారు సిబిఐ నుంచి కొద్దిసేపటి క్రితమే మెయిల్ వచ్చింది కవితకు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు భేటీ అవుతామని, అప్పుడు విచారణ చేపడతామని, సాక్ష్యాలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పి వారు కవితను అయితే కోరడం జరిగింది మురళి. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఓకే.